బీఆర్ఎస్ పార్టీతో పేరుతో భారతదేశ రాజకీయాలను సంచలనంగా నడపాలని చిన్న చిన్న పార్టీలను చర్చలు చేసి బీజేపీ నరేంద్ర మోడీ పాలనను పాలన నుంచి భారతీయ ప్రజలను విముక్తి కలిగించి కేసీఆర్ పాలన అందియాలనుకున్న కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలోనే ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఈ కర్ణాటక ఫలితాల తర్వాత సామాన్యుని ఆలోచన ఎంతో దూరంగా అది కర్ణాటక తెలంగాణకు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక అక్కడ ప్రజల ఆలోచన వారి ఓటు వేసిన విధానం చూసిన తర్వాత కేసీఆర్ గారికి కనువిప్పు కలిగినట్టుంది తెలంగాణలో కూడా కేడర్ కానీ నాయకులు కానీ మళ్లీ జోష్లో కూడా వచ్చినట్టు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ఇమీడియట్ గా వారి నాయకులు కార్యకర్తలు వాళ్ళ నాయకులతో ఎస్పెషల్ ఎమ్మెల్యేలు ఎంపీలతో సమీక్ష నిర్వహించి వారిని జాగ్రత్తగా ఉండి ఇక్కడే ఉండి ఆయన కూడా నుంచి రాష్ట్ర రాజకీయాలను సమీ చేయాలనుకుంటున్నట్టున్నాడు